जय कांग्रेस, जय सोनिया गांधी, जय मल्लिकार्जुन खर्गे चेतुलु लेपाला, जय राहुल गांधी, जय प्रियंका गांधी। ఈనాటి జనజాతర సభ వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నా అక్కా చెల్లెలందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ మీ అందరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తును గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి మనందరి కర్తవ్యం బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ అంటా ఉన్నాడు ఇందిరా కుటుంబం కుటుంబ పాలన కాదని మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి ఉండాలా మాట్లాడితే ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం, పరిశ్రమ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఈనాడు ప్రజాస్వామ్యంలో మన దేశ రాజకీయ మొగజను చూస్తూ ఉన్నాం. పదవులు అంటే ప్రతి ఒక్కరికి ప్రేమనే, కానీ దేశ 140 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదవులు కాలికాడుకొచ్చినా ఆనాడు 2004వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు తిరస్కరించి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానం చేయడం జరిగింది. 2009లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పదవిని స్వీకరించలేదు. త్యాగాల కుటుంబం. ఈనాడు కేసీఆర్ మాట్లాడతారు, కేసీఆర్ కుటుంబం మాట్లాడుతుంది, చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు ఒకటి కాదు, కేసీఆర్ నిన్న మాట్లాడాడు, తిట్టని తిట్టు, ఎటువంటి తిట్టు తిట్టిండు, 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కేసీఆర్, నువ్వు అది నోరా మున్సిపాలిటీ మాట్లాడితే ఈరోజు కేవలం 4 మాసాల ప్రభుత్వం పైన విమర్శ గుర్తిస్తా ఉన్నావు, విమర్శ గుప్పిస్తా ఉన్నావు. ఒకటి కాదు, మరి నీవే నీ మాటలు చెప్పాలంటే ప్రాంతేతరుడై తప్పు చేస్తే, ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పాతాళను పాతి పెట్టాలన్నావు. మరి కేసీఆర్, నేను నిన్ను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల క్రితం నిండు 100 ఏళ్ళు బతకాల్సిన తెలంగాణ నవ యువకులు మా చావులతోనే తెలంగాణ రావాలి, మా తెలంగాణ పచ్చబడాలి, మా పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ప్రాణాలు అర్పిస్తే ఎటువంటి పరిపాలన కోరుకున్న ఆనాడు వాళ్ళు త్యాగాలు చేసింది. ఒక నిజాయితీ ప్రభుత్వం రావాలి, ఒక సుపరిపాలన రావాలి, అవినీతి రహిత పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరడ వెళ్ళాలని త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే, ధనిక రాష్ట్రం నీ చేతికి అప్పచెప్తే, నీవు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి దానికి రుజువు తార్కాణం నీ బిడ్డనే అలా కలవకుంట కవిత. మరి ఈనాడు నీవు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, మరి ఏం రోగం వచ్చింది మీకు? ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత ఈ దొంగ బతుకులు, లంగ బతుకులు ఎందుకు? మతిశుద్ధి ఉండాలి కొద్దిగానన్నా. అరే మంది సంసారాల్లో చూడాలి, వాళ్ళు తొంగి చూడాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు? చాలామంది మీరు ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ఈనాడు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే కార్యక్రమం చేయకుండా అవినీతి, బంధుప్రీతి. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఇద్దరు కూడా ఇలా రైతుల పంట నష్టం కోసం మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏనాడైనా గడచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వరదలు వచ్చినాయి, ఎన్నో కరువులు వచ్చినాయి, ఏ ఒక్కరికైనా పంట నష్టం ఇచ్చినవా? ఏనాడైనా బీమా ఇచ్చినవా? ఏ ఒక్కరినైనా ఆదుకునేటువంటి కార్యక్రమం చేయడం జరిగిందా? ఏ ఒక్కటి కూడా నీవు అమలు చేయలే. ఈనాడు నీవు నీ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష మాట్లాడుతున్నావు, రేవంత్ రెడ్డి 12 సార్లు ఢిల్లీ పోయిండని మాట్లాడుతున్నావు. డెఫినెట్గా పోయిండు, 12 సార్లు 32 సార్లు పోతాడు. మీకేమొచ్చింది? నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీ పోయినా
29 రాష్ట్రాలకు అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు పోయినా అందరినీ కలుస్తా ఉన్నారు. మరి మీకెందో పొరోగం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మీరు కలిసే చేత కాలే మీకు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఏనాడును కూడా మీరు ఒకరిని పలకరించిన పాపలు పోయిండ, ఒకనాడు అవకాశం ఇచ్చిందా, మాట్లాడటువంటి అవకాశం ఇచ్చిందా, అంటే ఏ ఒక్కటి కూడా కార్యక్రమం చేయకుండా ఇలా సొల్లు కూతలు కూచుకుంటూ సొల్లు కబులు కొలుకుంటూ ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉండంటే, మరి ఆ లెక్క ప్రకారం మాట్లాడితే నీవు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంటే, తిట్టు తిడతా ఉంటే ఇది తొక్కుకుంటూ పోతావా? ఇప్పటికే మన జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్ళ మీరు లేవకుండా తొక్కింది. ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు తలకిందుల తపస్సు చేసినా మీకు ఒక్క సీటు కానీ ఒక ఓటు కానీ వచ్చేటువంటి కార్యక్రమం జరగదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారంటీలో ధనిక రాష్ట్రం అప్పచెప్తే మీరు అప్పుల చిప్పను చేతికిచ్చినా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 5 న్యాయ గ్యారంటీలు కూడా ఈనాడు ప్రకటించబోతా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా 100% ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తాది మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా పట్టే సింగమో లేఖ నేనాడు.